Hello, welcome to Competitive Exams Library. Inkaana channel subscribe cheyinavalante tappakunda channel aithe subscribe cheskondi. Today video lo manam EPFO Employee Provident Fund Organization nundi vidutunna job notification details aithe chuddam. Deentlo rendu rakala jobs ki notification aithe vachindi. ఈ ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. దీంట్లో మొదటి జాబ్ వచ్చేసరికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ అని అయితే పిలుస్తారు. దీంట్లో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీకి 57, ఎస్టీకి 28, ఓబీసీ 78, ఈడబ్ల్యూఎస్ 51, అన్రిజర్వ్కి 204 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూఎల్ కూడా 25 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఓకే, దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. మీరు కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే 35 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 33 సంవత్సరాలు, పీడబ్ల్యూ అయితే 40 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఓకే, ఏదైనా సబ్జెక్ట్లో మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేస్తుంటే ఈ ఉద్యోగాలకైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ వచ్చేసరికి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉద్యోగాలకైతే మనకి 159 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అంటే 159లో ఎస్సీకి 25, ఎస్టీకి 12, ఓబీసీ 38, ఈడబ్ల్యూఎస్ 16, అన్రిజర్వ్ 68, పీడబ్ల్యూకి 8 పోస్ట్ అయితే కేటాయించారు. ఓకే, దీనికి సంబంధించి కూడా ఏజ్ విషయానికి వస్తే 35 సంవత్సరాల లోపు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 40, ఓబీసీ నాన్ క్రిమినల్ 38, పీడబ్ల్యూ 45 సంవత్సరాల దాకా అప్లై చేయొచ్చు. దీనికి కూడా డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ కానీ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డిప్లొమా ఇన్ కంపెనీలా, లేబర్లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే డిజైరబుల్ మాత్రమే, కన్ఫామ్ గా అవసరం లేదు. ఏదైతే ఎసెన్షియల్ అని ఉందో అది మాత్రం కన్ఫామ్ గా ఉండాలి. కాబట్టి రెండింటికి కూడా కేవలం డిగ్రీతో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కూడా ఇచ్చారు. అంటే మనకి 10+2+3 ఈక్వలెంట్ ఉన్నా సరే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి వయసు కూడా మనకి 35 అంటే ఎక్కువ వయసు అయితే ఇవ్వడం జరిగింది. మీకు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 25వ తారీఖు అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ నుండి మనకి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. ఇది వెబ్సైట్ అప్లై చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, క్లియర్ కట్ గా ప్రాసెస్ చూసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అని అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి మీకు మార్చి 17వ తారీఖు అయితే అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చూసాం కదా. ఇక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు న్యూఢిల్లీలో ఉండొచ్చు హెడ్ క్వార్టర్స్, లేదా ఇండియాలో ఎక్కడైతే ఈపీఎఫ్ఓ ఆఫీసులు ఉంటాయో ఇండియా వైడ్ గా ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడన్నా సరే మీకు పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మనకి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ ఉందో దానికి ఎగ్జామ్ ఉంటుంది 2 అవర్స్ డ్యూరేషన్ తో. తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మనకి రాంగ్ ఆన్సర్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. అలాగే పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ సిలబస్ లో ఏమేమి ఉంటాయి, ఏ సబ్జెక్ట్ చదవాలని చెప్పి క్లియర్ గా ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 75 మార్కులు మీకు రిటన్ టెస్ట్ కి, 25 మార్కులు మీకు ఇంటర్వ్యూకి అయితే డివైడ్ చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కి అయితే సపరేట్ ప్యాటర్న్, సపరేట్ సిలబస్ అయితే ఇచ్చారు. రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా, మనకి రెండింటికి కొంచెం సిలబస్ లో అయితే వేరియేషన్ ఉంది. ఒకసారి మీరు సిలబస్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక పరీక్షా కేంద్రాలు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్, అలాగే వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో అయితే పరీక్షా కేంద్రాలు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ అనేది. అలాగే దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు కేవలం 25 రూపాయలు మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే ఆ 25 రూపాయలు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 25 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, లాస్ట్ డేట్ అనేది మీకు చెప్పాను కదా, సో 16 మార్చిలోపు అయితే మీరైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా 1-2 డేస్ ముందుగానే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అలాగే మనకి మీరు రెండు ఉద్యోగాలు ఉన్నాయి కదా, రెండింటికి అప్లై చేయాలంటే రెండింటికి అప్లై చేయొచ్చు. ఎవరైతే రెండింటికి అప్లై చేస్తారో వాళ్ళు 50 రూపాయలు 25+20 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓబీసీ మేల్, అలాగే అన్రిజర్వ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం మనకైతే ఈ 50 రూపాయలు ఫీజు రెండు అప్లై చేస్తే, ఒకటి అప్లై చేస్తే 25 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ నుండి మీరైతే నోటిఫికేషన్ మొత్తం క్లియర్ కట్ గా చూసుకున్న తర్వాత సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీజు తక్కువే కాబట్టి సో మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.